డిస్లిపిడిమియా తన పేరును గ్రీకు పదము లిపిడ్ అంటే అర్థం కొవ్వు మరియు ఎమియా అంటే అర్థం రక్తంలో నుంచి గ్రహించింది అందువల్ల డిస్లిపిడియమియా అనేది రక్తంలో కొవ్వు పదార్థాలు లేదా కొవ్వుల అపవ్యవస్థ రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్ యొక్క అధిక స్థాయిలచే డిస్లిపిడియమియా ఉపలక్షీకరించబడింది ఐదు వయోజనులలో ఒక అధిక కొలెస్ట్రాల్ ఉన్నది అధిక కొలెస్ట్రాల్ ముసలివారు లేదా అధిక బరువు ప్రజలలో మాత్రమే ప్రబలం కాదు అది వంశపారంపర్యం లేదా అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల కావచ్చు డిస్లిపిడీమియా యొక్క ప్రాబల్యం మహిళలలో కంటే పురుషులలో మరియు నల్లవారికంటే తెల్లవారిలో గణనీయంగా అత్యధికం కొలెస్ట్రాల్ శరీర కణాలలో కనిపించే మెత్తటి కొవ్వులాంటి పదార్థం మరియు నిర్దిష్ట హార్మోన్లు మరియు ఇతర అవసరమయ్యే పదార్థాలు ఏర్పడేందుకు అది సహాయపడుతుంది శరీర కణాలలో కనిపించడమే కాకుండా రక్త ప్రవాహంలో కూడా కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది అది శరీరం యొక్క వివిధ భాగాలకు రవాణా చేయబడుతుంది కాలేయం కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది మరియు అంతేకాకుండా జంతువుల నుండి కొవ్వుల రూపంలో శరీరం ఆహారపు కొలెస్ట్రాల్ కూడా అందుకుంటుంది ప్రత్యేకించి గుడ్డు సొనలు మాంసము చేప కోళ్లు మరియు సంపూర్ణ పాలడేరీ ఉత్పాదనలు కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలో కరగలేదు మరియు లిపోప్రోటీన్స్గా పిలువబడే వాహకాల ద్వారా రవాణా చేయబడాలి అవి కాలేయంలో సంశ్లేషణ చేయబడతాయి చాలా తక్కువ సాంద్రత లిపోప్రోటీన్స్ విఎల్డిఎల్ మరియు అధిక సాంద్రత లిపోప్రోటీన్స్ హెచ్డిఎల్గా పిలువబడే రెండు రకాల లిపోప్రోటీన్ రవ్వలను కాలేయం ఉత్పత్తి చేస్తుంది లిపోప్రోటీన్ రవ్వలు రక్తప్రవాహంలో స్రవించబడతాయి అక్కడ పెద్ద విఎల్డిఎల్ రవ్వలు వేగంగా చిన్న చిన్న కొలెస్ట్రాల్ కలిగిన తక్కువ సాంద్రత లిపోప్రోటీన్ ప్రోటీన్ ఎల్డీఎల్ రవ్వలుగా రూపాంతరం చెందుతాయి ఎల్డీఎల్ రక్తంలో ప్రధాన కొలెస్ట్రాల్ వాహకం ఇది శరీరపు కొలెస్ట్రాల్ యొక్క అరవై నుండి ఎనభై శాతం మోసుకెళ్తుంది కొలెస్ట్రాల్ కలిగిన ఎల్డీఎల్ చెడ్డ కొలెస్ట్రాల్లో దమని గోడకు జోడించబడుతుంది మరియు దాని కొలెస్ట్రాల్ను దమనిలోకి చేరుస్తుంది హెచ్డీఎల్ మంచి కొలెస్ట్రాల్ దమని నుంచి కొలెస్ట్రాల్ను తీసుకుంటుంది మరియు దానిని కాలేయానికి తిరిగి రవాణా చేస్తుంది దీనినే రివర్స్ కొలెస్ట్రాల్ రవాణా ఆర్సిటి అంటారు అధిక రక్త కొలెస్ట్రాల్ ప్రధానంగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ వద్ద దమనులలో చాలా చాలా కొలెస్ట్రాల్ జమ చేయబడుతుంది వ్యాధి నిరోధక కణాలతో పాటుగా దమని గోడలో అతరోస్లిక్ రోటిక్ గారల ఏర్పాటును ఇది కలిగిస్తుంది రక్తం గడ్డకట్టే ఏర్పాటు మరియు రక్త ప్రవాహం యొక్క అసక్తకు గారెలు ముందుగా విడుదల అవుతాయి చివరకు పెరిగే గారెలు గుండెపోటు స్ట్రోక్ లేదా గ్యాంగ్్రిన్ రూపంలో క్లినికల్ దిగంతానికి చేరుకుంటాయి డిస్లిపిడీమియా యొక్క కారణాలు కొవ్వు కలిగిన ఆహారమును మితిమీరి తీసుకోవడం అనియంత్రిత మధుమేహము వంశపారంపర్యం జీవక్రియ లక్షణ సంపుటి అధిక బరువు మరియు ఊబకాయం తక్కువ చురుకుగల థైరాయిడ్ గ్రంథి మూత్రపిండము లేదా కాలేయ సమస్యలు చలనం లేని జీవనశైలి ఆల్కహాల్ మరియు నిర్దిష్ట మందులు రక్త కొవ్వు పదార్థాల పరీక్ష పూర్తి కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ మరియు హెచ్డిఎల్ అలాగే ఇతర రక్త కొవ్వు పదార్థ ప్రమాదకారకాలు కలిగి ఉంటాయి పన్నెండు గంటల ఉపవాసం తర్వాత పరీక్షలు నిర్వహించబడతాయి గుండె రక్తనాళము ప్రమాదముకు అదనపు ప్రమాదకారకాలు వయస్సు పురుష సంభోగము ధూమపానము అధిక రక్తపోటు మధుమేహము అధిక బరువు ఊబకాయం శారీరక జడత్వం వైద్యులు ఒక ఈసీజీ కూడా ఆదేశించగలరు ఒకవేళ పరీక్ష ఫలితాలు అసాధారణమైతే ఒక వారం లేదా రెండు నెలల తర్వాత రెండవ పరీక్ష సిఫారసు చేయబడింది డిస్లిప్నీయా లేదా అధిక కొలెస్ట్రాల్ జీవనశైలి మార్పులు ఆహార మార్పులు వ్యాయామం మరియు బరువు తగ్గించుకోవడం ద్వారా కేవలం ఔషధ థెరపీ లేదా వేరొకదాని సంయోగంలో కారణాలపై ఆధారపడి చికిత్స చేయబడవచ్చు డిస్లిప్డీమియా గల వ్యక్తుల యొక్క తొంభై శాతం వరకు తగినంత చికిత్సను ఈ ప్రాథమిక ప్రమేయాలు అందించగలవు జీవనశైలి మెరుగుదల ఎప్పుడు సాధ్యమవుతుందో అదే డిస్లిప్డీమియా చికిత్స యొక్క ప్రాతిపదిక మరియు మొదటి అడుగు జీవనశైలి మార్పులతో అభిలషణీయ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధించలేకుంటే కొవ్వు పదార్థాలకు మార్పు చేసే ఔషధాలు పరిగణించబడాలి డిస్లిప్డీమియా చికిత్స చేసేందుకు ఉపయోగించబడుతున్న నాలుగు రకాల ఔషధాలు ఉన్నవి హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్ ఇన్హిబిటర్స్గా పిలువబడే ఔషధాల సముదాయమే మొదటిది స్టాటిన్స్గా బాగా పేరున్నవి లోవాస్టాటిన్ అటోర్వాస్టాటిన్ ప్రవాస్టాటిన్ సిమ్వాస్టాటిన్ మరియు రోసువాస్టాటిన్ హెచ్ఎంజీ కోఏ రిడక్టేస్ ఇన్హిబిటర్స్ కాలేయంలో కనబడే ఒక ఎంజైమ్ హెచ్ఎంజీ కోయరిడెక్టీస్ శరీరంలో కొలెస్ట్రాల్ యొక్క తయారీ లేదా సంశ్లేషణకు ఈ ఎంజైమ్ చాలా ప్రధానమైనది ఎంజైమ్ ఆక్రమించుకోగల గ్రహ ప్రదేశాలను పోటీగా నిరోధించడం ద్వారా ఈ ఎంజైమ్ను స్టాటిన్స్ ఆటంకపరుస్తాయి కొలెస్ట్రాల్ సంశ్లేషణ యొక్క ప్రక్రియను ఇది నిలిపివేస్తుంది కాలియం కణాలు లేదా ఎపటోసైడ్స్లో కొలెస్ట్రాల్ యొక్క స్థాయిలో తగ్గుదల దాని ఉపరితలంపై ఎల్డీఎల్ కోసం మరిన్ని గ్రాహకాలను కణాలు ఉత్పత్తి చేసేలా చేస్తుంది రక్తంలో ప్రసారమవుతున్న ఎల్డీఎల్ అప్పుడు ఈ గ్రాహకాల ద్వారా తీసుకోబడతాయి మరియు ఎపటోసైడ్స్లోకి పీల్చుకోబడతాయి స్టాటిన్స్ యొక్క చర్య యొక్క ఈ యాంత్రిక విధానము శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ లేదా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది స్టాటిన్స్ ఎల్డీఎల్ స్థాయిలను ఇరవై నుండి నలభై శాతం మోతాదు ఆధారిత తగ్గించగలవు హెచ్డిఎల్ స్థాయిలు ఆరు నుండి పన్నెండు శాతం పెరగవచ్చు బైల్ యాసిడ్స్గా తయారు అయ్యేందుకు కాలేయంలోని కొలెస్ట్రాల్ విఘాతం చెందుతుంది అవి పేగులకు రవాణా చేయబడతాయి బైల్ యాసిడ్స్ ఆహారం జీర్ణంలో సహాయపడతాయి కొలెస్టెరామైన్ మరియు లాంటి బైల్ యాసిడ్ బైండింగ్ రెసిన్స్ పేగులలోని బైల్ యాసిడ్స్తో కట్టుబడతాయి ఈ బైండింగ్ ఒక కరగని చిక్కదనముగా పరిణమిస్తుంది అది పేగు గోడలనుంచి రక్తంలోకి తిరిగి పీల్చుకోబడదు అప్పుడు ఈ కరగని చిక్కదనము పేగునుంచి మలములోకి విసర్జింపబడుతుంది విసర్జనం ద్వారా బైల్ యాసిడ్స్ నష్టము పేగులో అవసరమయ్యే బైల్ యాసిడ్స్గా మారేందుకు మరింత మరింత కొలెస్ట్రాల్ను కాలేయం విఘాతం కలిగించాలా చేస్తుంది ఈ విధంగా కాలేయంలో మరియు ఇందువల్ల రక్తంలోకి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించబడతాయి ఈ ఏజెంట్లు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను ఇరవై శాతం వరకు తగ్గిస్తాయి ఈ ఔషధాలు సాధారణంగా గర్భవతులు కాగల వయోవర్గం లేదా యుక్త వయస్సు వయోజన మహిళల కోసం ప్రాధాన్యత ఇవ్వబడినవి రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఎజిటిమైబ్ ఒక కొత్త సిద్ధాంతం ఇది పేగులలో కొలెస్ట్రాల్ యొక్క తిరిగి పీల్చుకోబడమును తగ్గిస్తుంది మరియు ప్రధాన కొలెస్ట్రాల్ తరుగుదలను తీసుకువచ్చేందుకు స్టాటిన్స్ కలయికలో ప్రత్యేకించి ఉపయోగకరమైనది కాలేయం చాలా తక్కువ సాంద్రత లిపోప్రోటీన్ లేదా విఎల్డిఎల్ ను తయారుచేసి రక్తంలోకి స్రవింపజేస్తుంది ఈ విఎల్డిఎల్ అప్పుడు రక్తంలో ఎల్డిఎల్ లేదా చెడ్డ కొలెస్ట్రాల్ గా మార్చబడుతుంది నికోటినిక్ యాసిడ్ లేదా నియాసిన్ కాలేయంలో పనిచేస్తుంది మరియు విఎల్డిఎల్ యొక్క తయారీ లేదా సంశ్లేషణను నిరోధిస్తుంది ఇది హెచ్డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ యొక్క పెరుగుదలకు దారితీస్తుంది మరియు ఎల్డిఎల్ లేదా చెడ్డ కొలెస్ట్రాల్ యొక్క స్థాయిలను తగ్గిస్తుంది ఈ ఏజెంట్ హెచ్డిఎల్ స్థాయిని పదిహేను నుంచి ముప్పై శాతం పెంచుతుంది పూర్తి మరియు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పది నుంచి ఇరవై శాతం తగ్గిస్తుంది ట్రైగ్లిసైరైడ్ కలిగిన విఎల్డిఎల్ సంశ్లేషణ మొత్తంను తగ్గించేందుకు గెంఫిబ్రోజిల్ లాంటి ఫైబ్రిక్ యాసిడ్ ఉత్పాదనలు కాలేయంపై పనిచేస్తాయి కొలెస్ట్రాల్ బైల్గా మారణమును పెంచేవిగా కూడా ఫైబ్రిక్ యాసిడ్స్ పేరున్నవి రక్తం ప్రవాహంలో విఎల్డిఎల్ ప్రసారం యొక్క రసాయన విఘాతమును కూడా ఈ ఔషధాలు వేగవంతం చేస్తాయి ట్రైగ్లిసరైడ్ స్థాయిలు దాదాపుగా ఇరవై నుంచి యాభై శాతం తగ్గించబడతాయి మరియు హెచ్డిఎల్ పది నుంచి పదిహేను శాతం పెరుగుతుంది ఎల్డీఎల్ స్థాయిలు పది నుంచి పదిహేను శాతం వరకు తగ్గవచ్చు క్రమబద్ధ శారీరక కార్యకలాపం కొలెస్ట్రాల్ స్థాయిల నియంత్రణకు సహాయపడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిలను అలాగే రక్తంలో చక్కెరను మెరుగుపరిచేందుకు ఆరోగ్యమైన తినే అలవాట్లను అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం ఆరోగ్యమైన జీవనశైలిని నిర్వహించండి మరియు ధూమపానమును వదిలేయండి మరియు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి పీచు కలిగిన సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చండి మరియు కొవ్వును తీసుకోవడం తగ్గించండి ఆరోగ్యమైన ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తిని నిర్వహించండి డిస్లిపిడియామియాకు ఎటువంటి లక్షణాలు లేనందున మరియు చిక్కులు సంభవించినప్పుడు మాత్రమే కనబడుతుంది కనుక సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ స్థాయిలను సరిచూసుకోండి